జాను, ఇంట్లో బంగారం ఎంత ఉంది? నిన్నే జాను మాట్లాడవే. అమ్మ చూడమ్మా, నాన్న కూడా ఇంట్లో బంగారం అమ్మి మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను. నీకు ఇలా అర్థమైందా? నేను మాత్రం చీరలు మీద వేసుకుని ఊరేగ్దాం అనుకున్నాను. నేనే చెప్పమ్మా, నువ్వు వేసింది మాత్రం తప్పుడు చెప్పే. నువ్వు వేసింది ఏమన్నా తిరుమలకి కాలినడక ట్రిప్పా? గుడి చుట్టూ చేయాల్సిన ప్రదక్షిణాలు ఊరు చుట్టూ చేసినట్టు అలా చుట్టూ తిప్పకుండా అసలు ఏం జరిగిందో చెప్పండి రా. వాడెవడో చీరల షాప్ పెట్టి ఓ లాభాలు వచ్చేస్తా అని చెప్తే ఉన్న బంగారం మొత్తం మూడ్చాను ముఖానే పెట్టిందంట. కష్టాలు, క్రెడిట్ కార్డులో డబ్బులు లాంటివి అవసరం లేకపోయినా అందుబాటులో ఉంటాయి. సొల్యూషన్స్ శాలరీ లాంటివి అందాయి అనుకునే లోపు ఆవిరైపోతాయి. సర్లే, తప్పులు అందరం చేస్తాం, ఇలా ఒకరినొకరు నిందించుకుంటుంటే సమస్యలు తీరుతాయా? ఏం చేయాలో ఆలోచిద్దాం. అది కాదు నానా. నువ్వు ఆగరా. ఒకటా రెండా, 5 లక్షలు విలువ చేసే బంగారం ఒక్క రోజులో పోగొట్టింది నానా. అదే ఒక్క రోజులో 25 లక్షలు పోగొట్టానని బ్యాంకు నుంచి నన్ను వెళ్ళగొట్టారు. చూడండి, కోడలు మన ఇంటికి కొత్తగా వచ్చింది, తనకి ఈ విషయాలు ఏవి తెలియకుండా చూడాలి. తెలియకుండా చేయడానికి ఏమైనా ఆర్య సమాజంలో పెళ్ళా? 60-70 లక్షలు ఒల్లి. పెద్దోళ్ళంతా దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటే నేను ఏమిటో అనుకున్నా. అది దిక్కులేని వాళ్ళకి, ఇలాంటి దిక్కు మళ్ళీ వాళ్ళకి కాదు. ఇంతకీ మన కష్టాలు తీర్చే దేవుడు ఏ దిక్కునున్నాడో? ఆ దిక్కెవరో నాకు తెలుసు. అమ్మా, ఇన్నాళ్ళకి దొరికావు మామ. ఐ విల్ హెల్ప్ యూ, కానీ నాకు సారీ చెప్పి తీరాల్సింది. సారీయా? అవును, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు నాకు చెవి మేలు పెట్టావు, దానికి సారీ చెప్పి తీరాల్సిందే. 5th లో దానికి? అవునండి, నాకు బాగా గుర్తుంది. ఆ రోజు సుజాత ఒలుగు రంగు చీర కట్టుకుంది. ఆ సారీ ఏదో చెప్పేయండి. సారీలు తప్పు రిలీజ్ అయినప్పుడు చెప్తారు, తప్పదు అని కాదు. ఏయ్, డబ్బులు వద్దా? అందుకే త్వరగా రిలీజ్ అయ్యి సారీ చెప్పాను నానా. అసలు నేను ఎందుకు పిలిచింది? కుదరదు, సారీ చెప్పి తీరాల్సిందే. ఏయ్ అబ్బా, సారీ చెప్పండి. ఆ సారీ అది చెప్పండి నానా. చెప్పానా సారీ? ఏంటి జాను, ఇక్కడ ఏదో సిగరెట్ స్మెల్ వస్తున్నట్టుంది. చాలా సిగరెట్ స్మెల్ రాక సెంటల్ స్మెల్ వస్తుందా? అమ్మా, చూసావా జాను, క్రిమినల్స్ అందరూ నా కొంపలోనే ఉన్నారే. అయినా ఆడపిల్లలు అయ్యుండి సిగరెట్లు తాగుతావా? ఉండు, మీ అమ్మతో చెప్తాను. అయితే నా అవసరం లేదు. నానా, ఏంటి నాన్న అసలు మ్యాటర్ మాట్లాడకుండా? సరే, ఏంటో చెప్పారండి. అబ్బా రండి నానా, గేమ్ ప్లాన్ చేసేటప్పుడు ఇట్లానే గుమ్ము కూడతారు. అవునా? సో ప్లాన్ ఏంటంటే, కత్తి గుచ్చితే వంది ఇవ్వాలి. అలా గుచ్చుకుంటూ పోతే ఏమొస్తుంది? ఊరుకో కోడి, మనిషికో ఈక. గుచ్చాల్సింది వుడ్లో కాదు, మనిషి పొట్టులో. ఈ గాలి రాపిడికి ఈ ముక్కు రంధ్రాల్లో బలి మంచిదన్న. నువ్వు అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా? మర్డర్లు చేయటం ఏంటే? ఏదో చిన్న దొంగతనాలు, కిడ్నాపులు అంటే అనుకోవచ్చు గాని. ప్లాన్ కిడ్నాపే, డైరెక్ట్ కిడ్నాప్ అని చెప్తే ఒప్పుకోరన్ మర్డర్ అని చెప్పా? ఇన్నాళ్ళు నీతిగా నిజాయితీగా బతికిన నాతో ఇలాంటి పనులు చేయిస్తారా? నేను చేయలేదు. ఫోన్ లేవే, ఆయనకి ఇష్టం లేకపోతే బలవంతం చేయడం ఎందుకు? జాను, ఆ పని ఏదో నేను చేద్దామని. అయినా నేను చేయకపోతే నువ్వు చేయాలని రూల్ ఉందా? ఏ, కృష్ణుడు చేయకపోతే సత్యమామ ఎందుకు చేయలేదా? దొరికితే బొక్కలో వేస్తారు జాను. కువారంలో జరిగేది అదే మావా. మీరెన్నైనా చెప్పండి, ఇలాంటి ఇల్లీగల్ పనులు చేయటానికి నారాయణ మనసు ఒప్పుకోదు గాక ఒప్పుకోదు. కాస్త ప్రాక్టికల్గా ఆలోచించండి నాన్న, మనకి ప్రాబ్లం వచ్చిన దగ్గర నుంచి ఎంతమందిని అడిగి లేదనిపించుకున్నారు మీరు? అవసరానికి వాడుకునే వాళ్ళే తప్ప అవసరంలో ఆదుకున్నాడు ఒక్కడైనా ఉన్నాడా? ఇది తప్ప వేరే మార్గం లేదు మనకిప్పుడు.
లోపలికి వెళ్ళడం ఎలానూ తప్పదు. తప్పించుకునే ఛాన్స్ ఉంటే ట్రై చేయడంలో తప్పు లేదు. అవునన్నా, ఏ తప్పు చేయని మిమ్మల్ని తప్పుడు మనిషిని తప్పుడు ముద్ర వేసిన ఈ తప్పుడు సమాజానికి తప్పు చేసి తప్పించుకునే తెలివితేటలు మీకున్న ఆయన ఒక పెద్ద తప్పు చేసి ఆ తప్పు నా కొడుకులకి తప్పు ప్రూవ్ నాన్నా. నువ్వు ఇలా తప్పు తప్పుగా మాట్లాడుతుంటే నీ తెలుగు కూడా నాకు అర్థమై చావట్లేదురా. యు సీ ఫాదర్ వాట్ అన్నా హిస్ ట్రైన్ టు సే అడుగు తెలుగు అర్థం కావట్లేదు అన్నారని. నువ్వు మీరందరూ కలిసి నాతో క్రైమ్ చేయించాలని ఫిక్స్ అయిపోయారని నాకు అర్థమైపోయింది. ఇంకా సీన్ లాక్కుండా ప్లాన్ ఏంటో చెప్పేయండి. మళ్ళీనా guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, nannu okkati.